వర్షాకాలంలో వరద నీరు ప్రవహించేందుకు వీలుగా అన్ని ప్రధాన డ్రైను కాలువల్లో పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరం 14వ డివిజన్ బాలాజీనగర్ ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైను కాలువల పూడికతీతను నిర్వహించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ భువనేశ్వర్ ప్రసాద్ అందించిన వినతి మేరకు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న డీసిల్ట్ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. డ్రైను కాలువల నుంచి తొలగించిన సిల్ట్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైను కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలను నేరుగా వేయరాదని, ప్రవాహానికి అడ్డంగా మారుతాయని స్థానిక ప్రజలకు వివరించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, ఇంజనీరింగ్ విభాగం ఈఈ సంజయ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.